బాలాపూర్ లడ్డు. లడ్డు దక్కించుకున్నారు దాసరి దయానంద్ రెడ్డి. ఈసారి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది వేలంపాట ఎంతవరకు వెళ్ళిందో ఆ నగదు మొత్తాన్ని ముందే జమ చేయాలంటూ కొత్త నిబంధన పెట్టింది. తీవ్రమైన పోటీని తగ్గించుకునేందుకు ఉత్సవ సమితి ఈ రూల్ తీసుకొచ్చింది, ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లడ్డు వేలం 30 లక్షల రూపాయలు దాటచ్చంటూ అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా బాలాపూర్ లడ్డు వేలం ప్రతిష్టాత్మకంగా అత్యంత ఆసక్తికరంగా సాగబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు బాలాపూర్ లడ్డు వేలంపాటకు సంబంధించినవి. బాలాపూర్ బొడ్రాయి కూడలి దగ్గర లడ్డు వేలంపాట సాగబోతుంది. ఎస్, మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, బాలాపూర్ లడ్డు వేలం ఎప్పటిలోగా ప్రారంభం కాబోతుంది, ఈసారి ఎంతకు ధర పలికే అవకాశం కనిపిస్తుంది వేలంపాటలో? దక్కించుకున్నారు ఇక్కడ. సో ఈసారి చాలామంది పోటీలో ఉన్నప్పటికీ కూడా నలుగురికి అవకాశం ఇచ్చింది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఈసారి. కాకపోతే ఈసారి రూల్స్ కొంచెం చేంజ్ చేశారు. ముందుగానే డబ్బు డిపాజిట్ చేయాలి, 27 లక్షలు డిపాజిట్ చేశారు. ప్రస్తుతం లక్ష్మీనరసయ్య గారు ఉన్నారు గీతా డైరీ నుంచి. ఈసారి లడ్డు వేలం పాటలు లక్ష్మీనారాయణ పాల్గొంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులంతా ఇక్కడికి చేరుకున్నారు. ఈసారి లడ్డు వేల పాటలు దక్కించుకోవడానికి మాకు దక్కుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. మీరంతా కూడా మీతో మాట్లాడదాం అన్న. ఈసారి మొదటిసారా మీరు లడ్డు వేలం పాటలో పాల్గొనడం? లాస్ట్ టైం చెప్పండి. మొదటిసారి వేలం పాటలో పాల్గొంటున్నాను. నిన్ననే 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క వేలం పాటలో పాల్గొనడానికి నిన్ననే 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం కూడా జరిగింది. ఎంత మీరు 27 లక్షలు డిపాజిట్ చేశారా? దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండే? ఎట్లా హోప్తో ఉన్నారు ఈ సంవత్సరం నుంచి మొత్తం ముందుగానే ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 27 లక్షల రూపాయలు ఒక రోజు ముందుగానే డిపాజిట్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఎంతైతే పాట పాడారో ఆ యొక్క అమౌంట్ ఈ సంవత్సరం డిపాజిట్ చేయని చెప్పారు. కాబట్టి ఒక రోజు ముందుగానే డిపాజిట్ చేయడం జరిగింది. ఎంతవరకు లడ్డు వేలం పాటలో మీరు కంటిన్యూ అవుతారు? ఎందుకంటే లాస్ట్ టైం 27 లక్షలు, ఈసారి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? మీరు ఎంత రెడీగా ఉన్నారు? నేను ఈసారి 35 లక్షల వరకు అయినా సరే తీసుకోవడానికి ముందుగా మేమంతా ఫ్రెండ్స్ అండి. అంతా ఒక టీము కమిటీ లాగా ఉంటాం మేమందరము. ఈ బాలాపూర్ వినాయకుడి యొక్క లడ్డు చాలా ప్రతిష్ట. ఆ స్వామివారి అనుగ్రహం ఆ లడ్డు వేలంపాటలో తీసుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి, అన్ని మంచి జరుగుతాయి అనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్గా లడ్డు తీసుకోవడానికి వరకు మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. అదొక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అండి. కొంచెం అభివృద్ధి చెందాలి, ఆ లడ్డు తీసుకుంటే బాగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎంతైనా సరే తీసుకుందామని ఆ స్వామివారి అనుగ్రహం కొరకు వచ్చాం. ఏం చేస్తారు లడ్డు దక్కించుకొని తర్వాత ఏం చేయబోతా ఉన్నారు? అంటే కొద్దిమంది పొలాల్లో, కొంతమంది బంధువులకు, కొద్దిమంది ప్రజలకు, కొద్దిమంది ఇట్లా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు, ప్రేమతో పంచిపెడతా ఉన్నారు, ఇట్లా భక్తితో వాళ్ళందరికీ చేరవేస్తూ ఉన్నారు. మీరు ఒకవేళ లడ్డు వేళ మీకు దక్కితే మీరు ఏం చేయబోతారు? మేమేంటంటే ఇవాళ మా అన్నగారు లక్ష్మీనరసయ్య గారు, టీకేఆర్ హనుమాన్ నగర్ వాస్తవ్యులు, కింది స్థాయి నుంచి చాలా పైకి ఎదిగిన వ్యక్తి, ఇవాళ గీతా డైరీ ప్రోడక్ట్స్ నాదర్గుల్లో కనీసం డైరెక్ట్గా 200 మందికి ఉపాధి కలిగిస్తున్నాడు, ఇండైరెక్ట్గా 2000 నుంచి 3000 మందికి ఉపాధి కలిగిస్తున్నాడు. దేవుడు అనుగ్రహంతో ఈ లడ్డు దక్కించుకున్నట్టయితే మా స్టాఫ్కి, పార్ట్ కస్టమర్స్కి అందరికీ లడ్డు ప్రసాదం పంపిణీ చేస్తాము చేసి అందరి ఆయురారోగ్యాలు బాగుండాలని, వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎటువంటి రియల్ ఎస్టేట్ కానీ భూముల్లో వారి వేలడానికి కాదండి, జస్ట్ మా కస్టమర్స్, మా స్టాఫ్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా ఉండాలని, ఈ లడ్డు ఎంత 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 పలికినా అని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక మీద ఆ వినాయకుడు ఆశీర్వాదం మా అన్నగారు లక్ష్మీనరసయ్య మీద ఉండాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామండి. చాలా మంది పోటీలో పాల్గొంటున్నారు. ఈసారి ఎంత ఎక్స్పెక్టేషన్, ఎంత హైప్ వరకైనా కూడా లడ్డు వేలం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీరు ఏం చేయబోతా ఉన్నారు ఈసారి లడ్డు వేలం తగ్గించుకోకూడదు? మీ స్ట్రాటజీ ఏంది? అంటే ఎంత పెంచుతే అంత పెంచుకుంటూ పోతారా, మీరు కూడా పెంచుతూ పోతారా, లేకుంటే ఒక లిమిటేషన్ ఏమైనా పెట్టుకున్నారు? అన్న ఇందాక 40 అయినా ఓకే అన్నారు, మీరేం చెప్తారు? అంతే అండి, లక్ష్మీనరసన్న మాటనే ఫైనల్ అండి. సో ప్రయత్నం చేస్తున్నాము, సో మాకు రావాలని మాకు చాలా కోరిక ఉంది. కంపల్సరీ మాకు వస్తుందని 100% చెప్తున్నాను సార్, 100% మాకు వస్తుంది లడ్డీ సారి, పక్క గ్యారంటీ వస్తుందండి, మంచి రేట్లో మాకు మంచిగా వస్తుంది పక్క. ఆశీర్వాదం మా లక్ష్మీనరసయ్య గారు ఆర్యవైశ్య ముద్దు బిడ్డ మీద ఉండాలని ఆ వాసవి మాతని కోరుకుంటున్నామండి. లక్ష్మీనరసయ్య గారు ఫ్యామిలీ ఫ్రెండ్ని, డైరీ ప్రొడక్ట్స్ అన్ని మాకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు.
మేము ఏ టెంపుల్గా ఆయన అడిగినా కూడా ఉదార సోమంతో అన్ని పెరుగు కానీ పాలు కానీ అన్ని కూడా ఇస్తూ ఆయనకి దక్కాలని మేము మనసారా కోరుకుంటున్నాం. చూస్తా ఉన్నాం ఒకసారి బొడ్రాయికి సంబంధించినటువంటి బాలాపూర్ బొడ్రాయి దగ్గర ఈ వేలంపాట ప్రారంభం ఒకసారి చూసి అంటే ఇక్కడ డైరీకి సంబంధించినటువంటి వీళ్ళు ఈ వేలంపాటలో పాల్గొంటున్నారు. ఇదే బాలాపూర్ లో ఉండేటువంటి బొడ్రాయి. సో ఇక్కడ వేలంపాట ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. సో ఇదే ప్రాంతంలో ఈ వేలంపాట చాలా హోరాహోరీగా సాగుతా ఉంది. లాస్ట్ టైం లడ్డు 27 లక్షలకు దక్కించుకున్నటువంటి ఉన్నారు అన్న, మీరేం చెప్తారు దయానంద రెడ్డి గారు, ఈసారి ఎట్లా ఉండే అవకాశం ఉంది, హోరాహోరీగా ఉండే అవకాశం ఉందా లడ్డు వేలంపాట? ఈసారి స్థానికేతలు అందరు కలిసి పోటీలో ఉన్నారు. ఈసారి పోటీ గత సంవత్సరం కూడా రసవత్తరంగా ఉందని నాకు ఇక్కడ ఇంటిమేషన్ కనిపిస్తుంది. వాతావరణం కోదావరణం చూస్తుంటే మీరు లాస్ట్ టైం 27 లక్షలకు దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్, ఈసారి ఎంత హైప్ ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది? కొంతమంది 40 లక్షలైనా పెడతామనేటువంటి ఒక ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. కొద్దిమంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు రుచి ఈ డైరీ వాళ్ళు కానీ అర్బన్ గ్రూప్ కానీ ఎంతవరకు లడ్డు మాదే అంటున్నారు. కొంతమంది బ్యాండ్ అంతిమ నిర్ణయం భగవంతుడు ఇవ్వాల్సిందే, ఎవరికి ఇస్తారనేది ఆ భగవంతుడి చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సిచ్యువేషన్ ఆ నిమిషంలో జరిగిపోతుంది. నాకా వాళ్ళకా ఇంకోవరు కానీ పోటీలో ఉన్న ప్రతి భక్తుడు మనల్ని కోరుకుంటారు. సో అంతిమ నిర్ణయం ఆ గణనాథుని ఆశీర్వాదం ఎవరుకుంటే వాళ్ళకి వరిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఏం చెప్తారు లడ్డు వేలం పాటలో పాల్గొనాలని అనుకునే వారికి ఏం చెప్తారు? లడ్డు పాట వెలుకున్న వారికి తీసుకున్న ప్రతి భక్తుడు, ఆ లడ్డు తీసుకున్న ప్రతి భక్తుడు మనకే కాకుండా భక్తులకు పంచిపెట్టండి. మీ స్వతహాగా కొంచెం ఉంచుకొని మంచి దానానికి వాడుకొని పేదవారికి ఎవరైనా ఉంటే లడ్డు ప్రసాదం పోతే వాళ్ళ ఆశీర్వాదం వినాయకుడి కంటే ఎక్కువ ఆశీర్వాదం వస్తుంది. తిన్న ప్రతి మీరు తీసుకున్న లడ్డు ప్రసాదం ప్రతి భక్తులకు పంచండి. మన రిలేషన్ కాకుండా రిలేషన్లో ఇచ్చే వాళ్ళకి ఇచ్చి పేదవాళ్ళకు పంచితే మా ఆ లడ్డు ప్రసాదం మనకు వచ్చింది అని వాళ్ళు సంతోషపడి వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. సో నేను చేసిన పని అదే. వాళ్ళందరి దీవెనలతోనే ఈరోజు మళ్ళీ ఒకసారి బాలాపూర్ రావడం జరిగింది. ఇక్కడ మీ ముందర నిల్చొని మాట్లాడడం జరుగుతుంది. సో భగవంతుని దీవెనల కంటే ప్రసాదమైన భక్తులు మనకు బాగా మనకు కలిసి వస్తారు. సాంప్రదాయం ఏంది, ప్రతి సంవత్సరం ఉండే సాంప్రదాయం ఏంది? మీరు 27 లక్షలకు లాస్ట్ టైము లడ్డు దక్కించుకున్నారు దయానంద రెడ్డి గారు, అంటే మీకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది, అంటే పూజలో ఇన్వాల్వ్ అయ్యారా, ప్రతిసారి పూజలో పిలిచారా, ఏమేమి జరిగింది మీకు లడ్డు దక్కించుకున్న తర్వాత ఏం జరిగింది? నాకు ఫోన్ చేయడం జరిగింది, వినాయకుని తొలి పూజల్ని నేను పాల్గొనడం జరిగింది, ఆ మహాభాగ్యం నాకు దక్కింది. సో లాస్ట్ రోజు కూడా ఫ్యామిలీ పరంగా కూడా లాస్ట్ రోజు కూడా పూజలో పాల్గొనడం జరిగింది. సో నేను 4 టైమ్స్ దర్శించుకోవడం జరిగింది. వద్దన్నా కూడా మన బాలాపూర్కు రావాలన్న వైబ్రేషన్స్ మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఉన్న ఈ స్థల పురాణం, ఈ శివుని యొక్క బొడ్రాయి పవర్, ఈ పవర్ తోనే బాలాపూర్కు ఇంత పవర్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. మంచి జరుగుతుంది, డెవలప్ అవుతారు, వ్యాపారము, ఆరోగ్యం, మీకేం జరిగింది అనిపిస్తుంది మీరు తీసుకున్న తర్వాత 1 ఇయర్లో మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంగా ఉన్నాను, మానసిక ప్రశాంతత, అష్టైశ్వర్యాలు అనేది మన ఆరోగ్యం బాగుంటే అష్టైశ్వర్యాలు అవే కలిసి వస్తాయి. సో అంతా మంచి జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని చెప్పలేము కానీ మన మానసిక ప్రశాంతత అష్టైశ్వర్యాలు మాత్రం డెఫినెట్ కలిసి వస్తాయి. నేను మీడియా ద్వారా చెప్తున్నా, ప్రతి ఒక్క భక్తుడు ఈ బాలాపూర్ వినాయకుని దర్శించుకోండి, ఆ ప్రసాదాన్ని దర్శించుకోండి, దర్శించుకున్న ప్రతి భక్తునికి కోరిన కోరికలు నెరవేరుతాయి. సో నెరవేరిన తర్వాత మీరే బాలాపూర్ మరొకసారి వచ్చి దర్శించుకుంటారు, దర్శించుకున్న ప్రతి భక్తుని కూడా మంచి జరుగుతుంది. లడ్డు ప్రసాదం కాదు, వినాయకుని దర్శించుకున్న ప్రతి భక్తునికి మంచి జరుగుతుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ చూస్తా ఉన్నాం, ఈసారి బాలాపూర్ గణేష్ అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి సెట్తో అత్యంత వైభవోపేతంగా ఇక్కడ అరేంజ్మెంట్లు జరిగాయి. మొత్తం ప్రస్తుతం బాలాపూర్లో శోభాయాత్ర జరుగుతూ ఉంది. బాలాపూర్ ఇంటింటికి ఆయన మరొకసారి చివరిసారిగా దర్శనమిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభం కానుంది. ఇక్కడ ఉన్నటువంటి బొడ్రాయి దగ్గర సాంప్రదాయబద్ధంగా